సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హౌసన్న. ప్రస్తుతం మనం విద్యానగర్ లో ఉన్న శ్రీ నీలంపాటి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నాము. ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నవి. నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం తిరుపతి గారితో ఉన్నాము. దేవాలయ యొక్క ప్రతిష్ట ఎంత అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. విద్యానగర అమ్మవారు, నీలంపాటి అమ్మవారు, శ్రీ లక్ష్మీ అమ్మవారు 14 సంవత్సరాల నుంచి అమ్మవారు 10 కొలుసుల వారికి కొలుసుకు బంగారం ఇస్తుంది, చేసిన వారికి చేసిన ఇస్తుంది, కొలుసిన వారికి కొలుసుకు బంగారం ఇస్తుంది. అమ్మవారు దయ వల్ల 14 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సాగిపోతుంది. అమ్మదయ్య అన్నగురు సంకల్పన అందరికి జరిగిపోతుంది అని కోరుకుంటున్నాము. ప్రజలందరూ వచ్చి అమ్మ నాకు జరిగిందని అని అంటున్నారు, అమ్మ నాకు సాయం చేసింది అంటున్నారు. అదే అమ్మ సంతోషం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. అమ్మ అనుగ్రహం ఉంది, సంకల్పన ఉంది, చేసిన వారికి కొలుసుడికి కోరుకు బంగారం ఇస్తుంది. ఓం నమః శివాయ. ఈ అమ్మవారి కలియుగంలో భక్తులతో మాట్లాడడానికి కలియుగ ధర్మం అనేది నశించినందుకు కలియుగ ధర్మాన్ని కాపాడడానికి ఈ తల్లి అవతరించింది. ధన పేద ధనిక తన మన కుల మత ఏమీ లేకుండా ఎవరైతే భక్తితో కొలుస్తారో వారి కొంగు బంగారమై వారి ఇంటి ఇరవేలపై, ఎవరైతే కొలుస్తారో వారి ఇంట్లో అమ్మవారు ఆహ్వానిస్తుంది, మీరు నన్ను బరాయిస్తాను అంటేనే ఉంటుంది. పేదల వారి కొంగు బంగారు దేవత. కుల మత ప్రాంతం అనేది ఏమీ ఉండదు ఈ తల్లికి. సాక్షాత్తు కైలాసంలో కొలుబోయి ఉన్న పార్వతీదేవి కలియుగంలో పసిపిల్లగా అవతరించి కలియుగం యొక్క ధర్మాన్ని 4 వైపులా నిలబెడుతూ ఆ తల్లి ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ తల్లిని ఎవరైతే కొలుస్తారో నిత్యము వారికి కొంగు బంగారం అవుతుంది, వారికి దరిద్రం అనేది ఉండదు. ఈ తల్లిని ఎప్పుడు కొలిచినా సరే వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో నిండు కళ్యాణ పచ్చని కళ్యాణంతో అట్లానే ఉంటారు. ఈ తల్లిని ఎవరైతే బరాయిస్తారో ఆ తల్లి యొక్క ఎంత శక్తి స్వరూపిణి ఒక మావలి మనిషిని కూడా ఒక దీవెన చేస్తుంది. ఆ తల్లి, మా అమ్మ నన్ను కోరుకొని నేను నీ ఇంటే ఉంటాను, మీరు నా సేవ చేసుకోవాలి అని అమ్మ వారిని కోరింది. దాని ప్రకారం మా అమ్మ నాన్న జీవితాంతం నీ సేవ చేసుకుంటామమ్మా అని ప్రమాణం చేసి దానికి మాటిచ్చారు. ఆ తల్లి మా అమ్మ నాన్న ఎన్నో కష్టాలు పెట్టింది, అయినా సరే అమ్మ నువ్వే ఉన్నావు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చావైన బతికాను, ఏదైనా సరే నీకోసమే అని ఆ తల్లి కోసం అని చెప్పేసి జీవితాంతం ఆ తల్లి సేవ చేసుకోవాలని నమ్మకమే రుణం ఇచ్చారు. ఆ తల్లి అడిగిన ప్రకారమే అమ్మకి మాటిచ్చారు. జీవితాంతం ఆ తల్లి సేవ చేసుకుంటున్నాము. ఆయన కొడుకు కాబట్టి నందుకు అది నా అదృష్టం. అది ఏ తల్లిదండ్రులు లేని ఆస్తులు ఇస్తారు, కానీ నాకు మా అమ్మ నాన్న మాత్రం నాకు అమ్మవారిని ఇచ్చారు. మేము అందరం కలిసి ఎంతో నిష్టగా ఈ అమ్మవారిని కొలుస్తున్నాము. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారు కొలువై ఉన్నారు. గత ప్రతి సంవత్సరం అందరం కలిసి కలిసికట్టుగా చేసుకుంటున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా పేరు ప్రసాద్ రెడ్డి. అయితే ఈ అమ్మవారి గురించి ఎవరికి కూడా ఇంతవరకు తెలియదు. ఇప్పటికీ కూడా కొంతమందికి నీలంపాటి అమ్మవారు ఎవరు అనే సంగతి కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తల్లినే ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. ఆ తల్లి కోరిన కోరికలన్నీ తీరుస్తుందని, ఎవరి నమ్మకం వాళ్ళది అన్నట్లుగానే చేస్తున్నారు. ఆ ఇలవేల్పే మాకు దైవం అని నేను నమ్ముతున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఈ నీలంపాటి అమ్మవారి నా కార్యక్రమాలు ఇప్పటి నుంచి కాదండి, దాదాపు నేను 15 ఇయర్స్ నుంచి పాల్గొంటున్నాను. ఈ టెంపుల్ దినదినాభివృద్ధిగా 15 ఇయర్స్ నుంచి అది ఎట్లా అభివృద్ధి చెందింది, ఎంతమంది భక్తులు వస్తున్నారనేది నేను చూస్తూనే ఉన్నాను. రోజు ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉందండి. ఇప్పుడే కాదు, ఈ టెంపుల్లో ఒక గోవు ఉండేది, ఆవు ఉండేది ఈ టెంపుల్కి. అది చనిపోయినప్పుడు మేమందరం చాలా బాధపడ్డాం, అందుకని దాని గుర్తుగా వాళ్ళు పైన గోవుని కూడా పెట్టారు. ఇప్పుడు ఆ పిల్ల ఉందండి, ఉందండి, అది గోవుని వాళ్ళు ముందే పెట్టారు. ఆ పిల్ల ఇప్పుడు పెద్దదైపోయింది. ఇంకా దాని గురించి ఇంకా నాకైతే ఐడియా లేదు, కానీ చాలా మహిమ గల అమ్మవారు ఈ టెంపుల్ మాత్రం. మేము 15 ఇయర్స్ నుంచి చూస్తున్నామండి. ఇది చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాము, వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మవారికి నమస్కారం చేసుకునే వెళ్తాం. మా ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా, ఏ చిన్న అకేషన్ అయినా ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తాం. నీలంపాటి అమ్మవారు ఇక్కడ చాలా మహిమ గల తల్లి. ఈ తల్లి ఇక్కడ 12 సంవత్సరాల నుంచి చిన్న షెడ్లోనే వెలుస్తున్నారు.
ఇక్కడ ఈ స్వామి కొంచెం కొంచెంగా చేసి ఆ అమ్మని చాలా ప్రత్యేకంగా నిలబెట్టేసి చక్కగా ఈ రోజున మూలా నక్షత్రం రోజున ప్రతిసారి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చక్కగా ఇక్కడ భక్తులకు భోజన సదుపాయాలు చేసి చెంది అమ్మవారి మీద ప్రత్యేకమైన భక్తి ఉండగబట్టి భక్తులందరూ కూడా ఇలా వస్తున్నారు. అలాగే అమ్మవారు అందరినీ కరుణించి కాపాడాలని వేడుకుంటున్నాను.